ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముగించే గుమ్మడికాయ కొట్టిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుత ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని యొక్క హైలైట్ సన్నివేశం కోసం నిర్మాతలు కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఆదిపురుష్ సినిమాలో పూర్తిగా విఎఫ్ఎక్స్తో కూడిన ఒక ఫారెస్ట్ సీన్ ఉండనే టాక్ అనిపిస్తుంది. ఈ సినిమాకి ఇది ప్రధాన హైలైట్ అని చిత్రవర్గం చెబుతుంది. ఈ సన్నివేశాల కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సినిమా యూనిట్ చెబుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రొడక్షన్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ను కూడా చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో ఎక్కువగా సిజిఐ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. క్లైమాక్స్ కోసం వివిధ దేశాలకు సంబంధించి 50కి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయట. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. భూషణ్ కుమార్ టీ సిరీస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయడానికి వరల్డ్ డిస్నీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.